సీనియర్ నటుడు నరేష్తో ఎఫేర్ వ్యవహారం రచ్చగా మారడంతో పవిత్ర లోకేష్ పేరు మీడియాలో ఎక్కువగా వినిపించింది నరేష్తో రిలేషన్షిప్ కారణంగా పెద్ద రభసే జరిగింది ఈ వ్యవహారంలోకి నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కూడా ఎంటర్ కావడంతో ఊహించని సంఘటనలు జరిగాయి మైసూరులో జరిగిన హోటల్ సంఘటనతో అంతా ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో నరేష్ పవిత్ర లోకేష్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది ఈ సంఘటన తర్వాత పవిత్ర లోకేష్ ఇమేజ్ మారిపోయిందనే చెప్పాలి పవిత్ర లోకేష్ నరేష్ స్క్రీన్పై కనిపిస్తే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు అంతలా వీరిద్దరూ క్రేజీగా మారిపోయారు పవిత్ర లోకేష్ టాలీవుడ్లో తల్లి పాత్రల్లో అలరిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఆమె ఇమేజ్ మారిపోయింది తాజాగా ఆమె నటిస్తున్న చిత్ర సెట్స్లో అవమానకర సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఓ స్టార్ హీరోకి ఆమెని తల్లి పాత్రలో ఎంపిక చేశారట హీరోకి తెలియకుండానే ఇది జరిగినట్లు తెలుస్తోంది హీరో సెట్స్కి వెళ్ళగానే ఆమె ఉండడంతో ఆశ్చర్యపోయాడట ఆమెని ఎందుకు ఎంపిక చేశారు అని దర్శకుడిపై కసుబుసులాడినట్లు తెలుస్తోంది హీరో ప్రవర్తనతో పవిత్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్గా మారాయి అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు నరేష్తో రిలేషన్షిప్ వల్ల ఆమెని తల్లి పాత్రలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని అంటున్నారు పవిత్ర లోకేష్ చివరగా అంటే సుందరానికి సర్కారు వారి పాట చిత్రాల్లో నటించింది అయితే గతంలో నరేష్ పవిత్ర లోకేష్ని నాలుగో వివాహం చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి కానీ వీరిద్దరూ సహజీవనం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే డ్యామేజ్ జరగడంతో తమ వ్యక్తిగత విషయాలని మీడియా ముందు ఉంచకూడదని నరేష్ పవిత్ర డిసైడ్ అయ్యారట